నమస్కారం. సిటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉల్లాసంగా గడిపేందుకు వలస ఆరాధనలు ఉపయోగపడతాయి. శాసనసభ్యులు ఆర్పాటి రాజేంద్ర ప్రసాద్. తెలుగుదేశం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరిన కట్టివరం గ్రామ యువకులు. భక్తితో పాటు అన్ని రకాల ఆటపాటలతో ఉల్లాసంగా గడిపేందుకు వనసమారాధనలు ఎంతో ఉపయోగపడతాయని శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఆదివారం స్థానిక వైకుంఠపురంలో శ్రీ పద్మశాలియ బహోత్తమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక వనసమారాధన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని కటకం వెంకట్రావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, పద్మశాలల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని, మార్కండేయ స్వామి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని రాజేంద్ర ప్రసాద్ కోరారు. అందరికీ కూడా పద్మశాలీలందరి కూడా భక్తి పార్వేషంతో చేసుకునే కార్యక్రమంగా ఈ వన సమారాధన కార్యక్రమం. ఈ కార్యక్రమంలో వారు అన్ని రకాలుగా కూడా భోజనం ఒకటే కాకుండా యజ్ఞ యాగాదులు, ఇంకొక పట్ట కళానృత్యాలు, అన్ని రకాల ఆటపాటలతో భక్తితో ధ్యానించుకుంటూ మార్కండేయ స్వామిని అత్యంత వైభవంగా జరుపుకునే వన సమారాధనకి మమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానించినందుకు, గౌరవించినందుకు వారికి మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, వారికి ఈ సంవత్సరం పొడుగుతా కూడా మార్కండేయ స్వామి ఆశీస్సులతో సుఖ సంతోషాలతో నిండుగా వర్ధిల్లాలని చెప్పి. కార్యక్రమంలో జొన్నాదుల మహేష్, దివి హేమంత్ కుమార్, వెంకట కోటేశ్వరరావు, భాస్కర్ రావు, ఆలూరు శ్రీను, రామకృష్ణ, శివప్రసాద్, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. కటివరం గ్రామానికి చెందిన తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆదివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కటివర గ్రామం వైఎస్ఆర్ పార్టీ ఎస్సీసీఎల్ నాయకులు పిల్లి వీరయ్య ఆధ్వర్యంలో సుమారు 70 మంది యువకులు పార్టీలో చేరారు. తెనాలి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త అన్నాబతును శివకుమార్ పార్టీ కండువా కప్పి కార్యకర్తలను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పార్టీ అని, ఇతర పార్టీల నుండి వైఎస్ఆర్ పార్టీలోకి చేరడమే దానికి నిదర్శనమని, రాబోయే ఎన్నికలలో కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు కృషి చేయాలని శివకుమార్ కోరారు. కార్యక్రమంలో పిల్లి శ్రీహరి, కోరపాటి సుదర్శన, నక్క నాగబాబు, బడుగు ఆనంద్, రాజేష్, దాసరి మాణిక్యాలరావు పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు కటార గ్రామం నుంచి పిల్లి వీరయ్య నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ నుంచి ఈరోజు వైఎస్ఆర్ పార్టీలోకి వచ్చిన సోదరులందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ, తప్పకుండా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చేదానికి మీ అందరూ జగన్మోహన్ రెడ్డి గారిని నన్ను నమ్మి, కటారం గ్రామం ఆల్రెడీ వైఎస్ఆర్ పార్టీకి మెజారిటీ ఉన్న గ్రామం, మీ రాకతో కటార గ్రామం రాబోయే ఎలక్షన్లో వన్ సైన్గా వైఎస్ఆర్ పార్టీ జెండా ఎగరేసిద్ది అనే దాంట్లో ఎటువంటి నమ్మకం లేదు. తప్పకుండా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల పార్టీ, వైఎస్ఆర్ పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ, వైఎస్ఆర్ పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు న్యాయం చేసే పార్టీ.
ప్రభుత్వ మున్సిపల్ పాఠశాలలో విద్యార్థులు 10x10 జీపీఏ సాధించేందుకు విద్యార్థులకు అవగాహనా సదస్సు నిర్వహించినట్టు ఎంఈఓ మేకల లక్ష్మీనారాయణ చెప్పారు. రాష్ట్రం నుంచి కోఆర్డినేటర్లు శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్నారని తెలిపారు. మున్సిపల్ పాఠశాలలోని 504 మంది 10వ తరగతి విద్యార్థిని విద్యార్థులకు శిక్షణనిప్పించడం జరిగిందని అన్నారు. విద్యార్థులపై ఒత్తిడి లేకుండా వారు ప్రశాంతంగా తమ శక్తి సామర్థ్యాలను పెంపొందించుకుని పరీక్షలు రాసే విధానాల గురించి అవగాహన కల్పించినట్లుగా ఎంఈఓ తెలిపారు. 10వ తరగతి పరీక్ష ఫీజు నవంబర్ 23వ తేదీలోపు చెల్లించాలని చెప్పారు. ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు పరీక్ష ఫీజులో మినహాయింపు ఉంటుందని అన్నారు. అపరాధ రుసుముతో డిసెంబర్ వరకు సమయం ఉంటుందని తెలిపారు. పాఠశాలలన్నింటినీ స్వచ్ఛ విద్యాలయాలుగా ఉంచుకోవాలని సూచించారు ఎంఈఓ. ప్రతి పాఠశాల విద్యార్థులు వారు స్వచ్ఛ విద్యాలయం కోసం చేసిన పనుల్ని అప్లోడ్ చేసుకునేందుకు ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. 10వ తరగతి పరీక్షలు పరీక్ష రాయబోతున్నారు, వారికి అవగాహన సదస్సును కల్పించడం కోసం ఉపాధ్యాయుని ఉపాధ్యాయులతోటి ఎవరైతే 10వ తరగతి బోధిస్తున్నారో వాళ్ళతోటి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో పిల్లలకి ఒత్తిడి లేకుండా వాళ్ళ యొక్క విల్ పవర్ని పెంపొందించాలనేటువంటి ఆలోచనతోటి ఆ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా 10వ తరగతి పరీక్ష ఫీజు కూడా నవంబర్ 23లోపు చెల్లించాలి. 10వ తరగతి పిల్లలు మరి నవంబర్ 23లోపు చెల్లించాలి. అదేవిధంగా ఎస్సీ మరి ఎస్టీ బీసీ పిల్లలకు ఆదాయం తక్కువగా ఉన్నటువంటి వాళ్ళకి పరీక్ష ఫీజులో మినహాయింపు ఇవ్వడం జరుగుతుంది. అపరాధ రుసుముతో డిసెంబర్ దాకా అది టైం ఉంది. అదేవిధంగా ఎస్ఎస్సి బోర్డుని మరి గొల్లపూడికి తరలించడం జరిగింది. ఈ కార్యకలాపాలు మొత్తం కూడా అమరావతి గొల్లపూడి నుంచే జరగడం జరుగుతుంది. మరి 10వ తరగతి మరి ఉన్నటువంటి హై స్కూల్స్ వాళ్ళందరూ కూడా పరీక్ష ఫీజుని ప్రైవేటు అదేవిధంగా ఎయిడెడు గవర్నమెంటు మున్సిపల్ పాఠశాలలు అన్నీ కూడా మరి అక్కడ ఉండేటువంటి పిల్లల యొక్క ఫీజుని నవంబర్ 23లోపు ఎటువంటి అపరాధ రుసుము లేకుండా చెల్లించవలసిందిగా మరి వారిని కోరుతున్నాను. ఒక చిన్న విరామం.